family. This is Dr. Reverend Rama Manava, the chairperson and founder of the Manava Foundation, India. I greet you all in the highly exalted name of our Lord and Savior Jesus Christ, and I thank so much for God has granted me a great privilege to keep in touch with you through this short video. I would like to share a short video with you and your family, as well as the Church of Christ and God overseas. You know, I have been visiting poor pastors, evangelists, and Bible workers who are suffering and getting hard circumstances during the coronavirus. I have visited poor pastors and visiting also now. Now I would like to forward short video of the program what I have been conducting and extending support towards poor pastors, evangelists, and Bible workers. Kindly accept this video. Pray for me, pray for my ministry, I also pray for you. Greet everyone there and good wishes from the India. Thank you so much. జోసఫ్ గారు ఈ సేవ చేస్తున్నారు, ఇక్కడ ఒక చిన్న చర్చి నడుపుతున్నారని తెలిసి వారిని పలకరించాలన్న ఉద్దేశంతో నేను చుండూరు నుండి మరి ఇక్కడికి వచ్చాను. నా పేరు మన్నవ రమేష్. అలాగే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, వారి తరఫున నేను మన్నవ ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ ని నడుపుతా ఉన్నాను. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ నేను అమ్మగారు ఎందుకు రామన్నారంటే, మీరు అమ్మగారు మీరు వస్తే మా అమ్మ నాన్న ఇద్దరు ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరుగా జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో పాస్టర్ గారిని పాస్టర్ గారిని పిలిచాను. సరే ఏదైనా అమ్మగారు కొంచెం బాగాలేదంటారు కనుక మరి వస్తు వస్తు ఏం చేశానంటే మీకు మాస్క్ ఇచ్చాను, శానిటైజర్ ఇచ్చాను. అలాగే ఇంకా మిమ్మల్ని పలకరించడం కోసమే మరి నేను మీకు ఇవ్వదలిసిన ఇక్కడ పెడుతున్నా. మరి మీకు టేబుల్ అవి లేవు కనుక ఏమనుకోవాలండి. అలాగే నేను నేనేం వాడుకుంటాను, నేనేం తింటాను, అలాగే నా తోటి దైవ సేవకులుగా మీరు కూడా మరి ఇవన్నీ కలిగి ఉండాలని, నాలుగు వారాలు నాలుగు షాంపూలు వారానికి ఒకటి చేయాలని, ఈ సరుకులు మీకు తేవటం ఉద్దేశం ఏంటంటే ఈ కష్టకాలంలో కొంత అవస్థ పడుతున్న పాస్టర్ గారులు ఉన్నారు, వాళ్ళని స్వయంగా దర్శించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మీరు రావడం జరిగిందండి. అలాగే మీరు రేపటి నుంచి మా అలాగే మళ్ళీ కొత్తగా కొత్త బ్రాంచ్లో కూడా చేయాలనే ఉద్దేశంతో కొన్ని సరుకులు, సబ్బు, ఒండి సబ్బు, బట్టల సబ్బు, అలాగే అంటుకునే సబ్బు, అలాగే అలాగే కొన్ని ఉల్లిపాయలు, అలాగే పంచదార ఇవి ఇవ్వాలని, అలాగే మీకు కొన్ని కూరగాయలు తెలిసినాయి కదా ఇంట్లోకి చనిపోవడానికి మీకు ఒక వారం పాటు ఉపయోగపడతాయి కనుక ఈ కూరగాయలు సరుకులు మీ పాస్టర్ గారికి ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానండి. మరి తీసుకుని ఏం చేయాలంటే రోజు మా కొరకు ప్రార్థన చేయండి. మా తరఫున మన్నవ ఫౌండేషన్ తరఫున మా సేవలను దేవుడు దీవించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నా. ఇక దేవుని పరంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఇవాళ బతుకున్నామంటే దేవుని దయ. డాక్టర్ గారు పోయారు, మన తెనాలి ప్రాంతంలో ప్రముఖ ప్రేమ్ కుమార్ గారు ప్రముఖ డాక్టర్ వెళ్ళిపోయాడు, ఏలూరు వెళ్ళిపోయాడు. నిన్న పొన్నూరులో ఒక డాక్టర్ పెద్ద పేరు మోసిన రవి గారు వెళ్ళిపోయారు, ఎంతో పేరు కలిగిన ఆయన. ఆవిడ మున్సిపల్ గా చైర్మన్ రూత్రాణి గారు, ఇట్లా ఎమ్మెల్యేలు చచ్చిపోయారు, ఎంపీలు చచ్చిపోయారు, మంత్రి గారు చచ్చిపోయారు. మనం ఇవాళ బతుకున్నామంటే దేవుని దయ కనుక ఇంకెంత కాలం ఉంటామో తెలియదు కనుక ఉన్నంత కాలం నమ్మకంగా సేవ చేసుకుందాం. సార్ మీకు ఇక్కడ ఇచ్చారు లేకపోతే ఇంకో చోట ఇచ్చారు నమ్మకంగా, మరి దేని విషయంలో మిమ్మల్ని పిలిచాడో ఆ పిలిచిన ఆయన నిన్ను అధ్యక్షుడిగా సంఘం మీద ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ సంఘాన్ని కాస్తూ ఆత్మ రక్షణ కొరకు పాటుపడుతూ
అక్రమం గారు అక్రమం గారి నుండి సరి చేసుకుంటే ఇంకా కొంతకాలం బతుకుతాం. లేకపోతే పాస్టర్ గారు కూడా వెళ్ళిపోయినట్టుగా మీకు తెలుసు బాగా, చాలా మంది దైవ సేవలు వెళ్ళిపోయారు. మరి ఇలా బతుకున్నామంటే మనం బలమనో లేక నా గొప్పతనం అనుకోవడానికి లేదు. ఇక్కడ దేవుని దయ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంతే. కనుక ఇంకా కొంతకాలం మనం ఆయన సేవ చేయడానికి నమ్మకంగా ఉండాలని, ఉంటూ సేవ చేస్తాను నమ్ముతూ మరి నేను నా ప్రయాణాన్ని దేవుడు సార్థకతం చేసి మీ వద్దకు తెచ్చేటకనుక ఇవి తీసుకుని మరి అనుభవిస్తూ దినదినము మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే చాలు. అలాగే దేవుడు మీ సంఘాన్ని మిమ్మల్ని కూడా దీవించాలని నేను ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. మీరు కూడా రెండు మాటలు మాట్లాడితే ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. దేవుడి బట్టి మరి అనుకోని అనసపెట్టి వ్యక్తిగా మరి అయ్యగా నేను ఇట్లా ఇట్లా నేను అనుకోలేదు. రాత్రి వేళ ఫోన్ చేసి అయ్యా జోసఫ్ గారు ఇద్దరు ఉన్నారయ్యా అవునయ్యా ఉన్నారయ్యా వాళ్ళని చెప్పటం జరిగింది. నేను ఎలాగో నేను అనుకోను మీరు 10:30 ఇంటికి వస్తారని నేను విన్నా. అనేటప్పటికి వచ్చే మా యొక్క బిడ్డలు కూడా అడిగారు. అడిగేటప్పటికి ఒక ఆయన ఒక పాస్టర్ గారు వస్తానన్నాడు, ప్రార్థన చేస్తానన్నాడు చెప్పాను. ఇక నేను కూర్చున్నా ఇక అంతే. ఇక ఏదన్నా ఉన్నట్టు అయితే మా బిడ్డలకు కూడా చెప్పేవాడి ఇవి పలానా తెస్తున్నాను. నేను ముందుగానే చెప్తాను ఎందుకంటే నాను నా దాగదు. నేను ముందుగానే అయ్యా ఇవి పలానాళ్ళు వస్తున్నారు వస్తున్నారని చెప్తాను. నాకు ఏది కూడా తెలియదు. మీరు తమరు ఇట్ట ఇట్ట చేస్తారని కూడా అర్థం అసలు నువ్వు చెప్పలేదు కూడా చెప్పలేదు. కనుక దేవుడి కృపను బట్టి నీ హిస్టరీని నీ బిడ్డల్ని దేవుడు నీ పరిచర్ని దేవుడు దీవించాలని. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధులు అయిన దేవా నీకు వందనాలు. తెనాలి మండలం తేలపురోలు గ్రామం మరి వంపుగడ జోసఫ్ గారిని మీరు ప్రేమించి ఈ ఎస్టీ కాలనీలో మీరిచ్చిన ఈ దేవ మందిరం కొరకాయ నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ మందిరములో ఈ మందిరము ద్వారా ఈ మందిరము నుండి అనేకులకు నీ సువార్తను వెదజల్లుతూ ఆత్మల రక్షణ కొరకాయ పాటుపడుతూ నిన్నటి దినము కూడా ఇద్దరు బిడ్డలను నాయన పాపములో నుండి లోకములో నుండి శాపములో నుండి దేవుని వైపుకు మళ్లించుతూ నాయన పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసమును ఇచ్చినారు ప్రభు, అందుకు నీకు స్తోత్రం. అలాంటి సేవ చేస్తూ నాయన పేదరికంలో ఉన్నారని ఈ కరోనా కష్టకాలంలో మరి అనేక దైవ సేవకులను దర్శిస్తున్న క్రమంలో జోసఫ్ గారిని కూడా మీరు మాకు చూపించినందుకు వందనాలు. మరి వచ్చాము, వారితో మాట్లాడాము, వారికి చేయగలిగిన మేర కొద్దిపాటి సహాయమును అనుగ్రహించి మరి సాగిపోతా ఉన్నాం. మీరు నీ కుమారునికి అనుగ్రహించిన సంఘాన్ని దీవించండి, సంఘస్థులను దీవించండి, నూతన రక్షణ మార్గంలోనికి వచ్చిన వారిని దీవించండి, ఈ కాలనీని దీవించండి, ఇక్కడున్న ప్రాంత ప్రజలందరిపై నీ కరుణ గల హస్తం ఉంచమని. ఒక రాకడ త్వరలో ఉన్నది, ఆ రాకడలో నేను నా ఇంటి వారు పాస్టర్ గారు వారింటి వారు అలాగే వారికి అనుగ్రహించిన సంఘం వారు ఈ కాలే వారు ఎత్తబడాలి, పరలోక పట్టణం చేరాలి. అందుకు నీ కుమారుడు వీరందరినీ ఆయత్తపరచినట్లుగా ఆత్మ చేత నింపి వాడుకొనండి. అలాగే మా మన్నవా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ఈ చిన్న సేవా కార్యక్రమాలను కూడా మీరు దీవించమని. ఈ నాయన మా ప్రయాణంలో ప్రభా మా పలకరింపులో మీరు తోడయ్యన్నందుకు వందనాలు. ఎందుకంటే నన్ను వస్తానని గాని తెస్తానని గాని ఇస్తానని గాని లేకపోతే మా దగ్గర రండి మాకివ్వండి అని గాని అడగటం లేదయ్యా. కేవలం నీ నామం పేరట వచ్చాము, రహస్యంగా వారిని కలుసుకున్నాము, ఓ మరి ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాము. నిన్ను బట్టి ఘనపరుస్తూ వారికి ఇవ్వవలసినవి ఇచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారి సంఘం కొరకు ప్రార్థించి సెలవు తీసుకుంటుండగా అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామములో నిన్ను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయము సహకారము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ సంఘమునకు ఆత్మలకు ఈ గ్రామమునకు దైవ సేవకులకు వారి కుటుంబానికి ఈ పరిచర్యకు తోడైనను గాక. ఆమేన్.